హలో ప్రస్తుతం ఆర్కే బీచ్ లో ఉన్నాము 15 కోరల్తో భయపెట్టే ఫిరానా చేపల గురించి మొసలి ముఖంతో చూడగానే కొత్తగా అనిపించే ఆలిగేటర్ ఫిష్ గురించి మనం టీవీలో చూడటమే తప్ప లైవ్ లో ఎప్పుడూ చూడలేదు కదా అలాంటివి చూడాలంటే మాత్రం మీరు ఆర్కే బీచ్ లో ఉన్న మత్స్యదర్శనకి వచ్చేయాల్సిందే రకరకాల చేపలు రకరకాల ఎక్వేరియం లో మనల్ని అబ్బురపరుస్తూ ఉంటాయి అక్కడ ఉన్న విశేషాలు ఏంటో చూసేద్దాం రండి ప్రస్తుతం మనం మత్స్యదర్శన లోపల ఉన్నాము ఇక్కడ అనేక రకాల చేపలను చూడొచ్చు రకరకాల ఎక్వేరియంలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ కోయ ఫిష్ అన్ని మాల్స్లోనూ అదేవిధంగా బ్యూటీ కోసం వీటిని రకరకాల బిల్డింగ్స్లో ఏర్పాటు చేస్తుంటారు ఇది మనకు తెలిసిందే ఈ ఆరెంజ్ అండ్ వైట్ స్ట్రైప్స్తో చాలా అందంగా ఉండే కోయ ఫిష్ ఇది అయితే ఇక్కడ బాగా ఆసక్తికరంగా ఉండే చేపలు ఫిరానాలు చూస్తే భయం పుట్టేస్తాయి ఒక్కసారిగా మీదబడిపోతాయి ఇవి మనుషులు తినేస్తాయని ఒక అపోహలు అయితే జనంలో ఉన్నాయి అయితే నిజానికి అంత భయంకరమైన చేపేం కాదు మనిషి కనపడగానే మీద అయితే పడిపోవు ఇవి మాంసాహారాన్ని తీసుకుంటాయి ఇతర చేపలను తింటాయి జంతు కలేబరాలను తింటుంటాయి కానీ మరీ సినిమాల్లో చూపించినట్టు ఇమీడియట్గా మనుషుల మీద పడి తినేసే టైప్ అయితే కాదు ఇవి కాకపోతే కాస్త దూకుడుగా ఉంటాయి చూడొచ్చు పెద్ద సైజులో ఉన్న ఫిరానాలు ఇవి నిజానికి అమెజాన్ బేసిన్లో ఎక్కువగా ఉంటాయి కానీ ఈ ఇంత పెద్ద చేపలను చూడడం మాత్రం చాలా అరుదుగా ఉంటుంది ఎందుకంటే ఫిరానా సైజు ఇంకొక చిన్నగా ఉంటుంది కానీ ఈ విశాఖలో ఏర్పాటు చేసినటువంటి ఎక్వేరియంలో ఉన్న చేపలు చాలా పెద్ద సైజులో ఉన్న ఫిరానాలు ఇవి చూస్తే నిజంగానే కొంచెం భయం వేస్తుందనే చెప్పాలి అవి ఎలా నోరు తెచ్చుకున్న పళ్ళు చూపిస్తూ వెళుతుంటే నిజంగానే కొంచెం భయం కలిగిస్తుంది చిన్నపిల్లలకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే చేపలు ఇవి అలాగే కొంచెం భయపడతాయి కూడా మరొక చేప చాలా అరుదైంది అరోవాన ఫిష్ ఇది ఈ చేపని చాలామంది ఇళ్లలో పెంచుకోవడానికి ఇష్టపడతారు ఎందుకంటే ఇది ఉంటే అదృష్టం కలిసి వస్తుందనే నమ్మకం ఎక్కువగా ఉంది ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్లో చైనా కావచ్చు జపాన్ కావచ్చు ఇలాంటి చోట చాలా నమ్మకం దీని ఇంట్లో పెట్టుకుంటే కనుక చాలా అదృష్టం కలిసి వస్తుందని అందుకనే బ్లాక్ మార్కెట్లో లక్షలు పోసి మరీ కొనేస్తూ ఉంటారు చాలా అరుదుగా దొరుకుతుంది ఇందులో రకరకాల రంగులు ఉంటాయి అందులో సిల్వర్ కానీ అదేవిధంగా ఇతర రంగుల్లో ఏవైతే ఉంటాయి బ్లాక్ కలర్ కూడా ఉంటుంది వైట్ కలర్ ఉంటుంది ఇలాంటి చేపల్ని ఇళ్లలో పెంచుకుంటే అదృష్టం ఉంటుందన్న నమ్మకంతో వాళ్ళు బ్లాక్ మార్కెట్లో కొండంగా చూస్తుంటారు అధికారులు వాటిని అడ్డుకుంటూ ఉంటుంటారు బట్ ఇంత అరుదైన చేప ఇక్కడ ఎంత ఫ్రీగా జనం చూసే ఒక అవకాశం ఉండడం మాత్రం చాలా ప్రత్యేకమనే చెప్పాలి దీంతోపాటుగా ఇతర రకాలైన చేపలను చూడవచ్చు వైట్ షార్క్స్ ఇవి చాలా ఉన్నాయి ఇక్కడ వైట్ షార్క్లలోనే కాస్త చిన్న సైజ్ ఇవి షార్క్లోనే చాలా జాతులు ఉన్నాయి వందల కొద్ది జాతులు ఉన్నాయి కాబట్టి అందులో ఇది ఒక జాతి ఇది కూడా అరవైన ఫిష్ ఇది సిల్వర్ ఇది ఇందాక మనం చూసింది వైట్ అయితే ఇది సిల్వర్ కలర్ ఇది అలాగే ఇక్కడ వస్తే ఇతర రకాలైనటువంటి చేపలు కూడొచ్చు పిల్లలతో ఉత్సాహానికి ఎగ్జైట్ అయ్యే రకాలు ఇక చాలానే ఉన్నాయి అక్వేరియం కొత్త కాదు జనరల్గా అన్ని చోట్ల ఉంటుంది చిన్న చిన్న షాపుల్లో కానీ మాల్స్లో కానీ మనం చూస్తూనే ఉంటాం కానీ ఇలా ఇన్ని రకాలైనటువంటి చేపల్ని ఒకే చోట చూడడం అది కూడా ఇందులో ఎక్కువ సీ ఫిష్ ఉన్నాయి సముద్రంలో ఉండే జాతులు వాటి మీద అవగాహన పెంచడానికి పిల్లలకి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి ఇక్కడ తాబేలు చూడొచ్చు టాటాయిస్లు ఇందులో ఇవి లాంగ్ నెక్ ఇవి చాలా రేర్ మన దగ్గర అయితే ఇండియాలో చాలా రేర్ ఇవి లాంగ్ నెక్ టాటాయిస్లు ఇవి వాటి మీద చాలా పొడుగు ఉంటాయి చాలా కలర్ఫుల్గా ఉంటాయి ఇవి షార్ టాటాయిస్లు ఎలాగ అరుదైనవో ఇవి కూడా అదే టైపు కాస్త రేర్ ఫిష్ అని చెప్పాలి ఇండియాలో కొంచెం అరుదుగా ఉండే జాతుల్లో ఇదొకటి ఇవన్నీ కూడా రకరకాల చేపలు ఇవి మొత్తం వైజాగ్ సంబంధించి ఎవరైతే టూరిస్ట్ ఉన్నారో వాళ్ళు మస్ట్గా చూడాల్సిన ప్లేసుల్లో ఆర్కే బీచ్లో ఈ మత్స్యదర్శనం కూడా ఒకటి చూస్తున్నారు కదా ఎన్ని రకాలైనటువంటి చేపలు ఇక్కడ ఉన్నాయో మీ పిల్లల్ని కంపల్సరీగా ఒకవేళ బీచ్ కింద తీసుకొస్తే మస్ట్గా చూపించాల్సిన ప్లేసుల్లో ఈ మత్స్యదర్శనం కూడా ఒకటి ఏమాత్రం ఇస్తాను
Thank you.